71 నుండి 80 వరకు గల సంఖ్యలు. హలో మిత్రులారా, నేను చిలుకని. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాం. 71 నుండి 80 వరకు గల సంఖ్యలు, ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం. చోంటో మరియు పింకీ ఈరోజు బజారు నుండి వెదురు కర్రలు తీసుకురావడానికి వెళ్లారు. దాంతో వారు ఒక చిన్న ఇల్లు నిర్మించబోతున్నారు. పింకీ, మనం ఎన్ని కర్రలు తీసుకోవాలి? చోంటో, 2 ప్యాకెట్లు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. సరే పింకీ. ఆంటీ, మాకు 2 ప్యాకెట్ల కర్రలు ఇవ్వండి. చోంటో మరియు పింకీ 2 ప్యాకెట్ల కర్రలతో ఇంటికి తిరిగొచ్చారు. రండి, వారిద్దరూ ఏం చేస్తున్నారో చూద్దాం. ఏ చోంటో, మొదట ఈ కర్రలను లెక్కిద్దాం. దీనికోసం మనం వాటిని 10 సమూహాలలో పెడదాం. సరే పింకీ. ఇవయ్యాయి 10 యొక్క 7 సమూహాలు. పిల్లలు, చోంటో మరియు పింకీ మొత్తం ఎన్ని కర్రలు తెచ్చారో మీరు చెప్పగలరా? 10 యొక్క 7 సమూహాలు. దీని అర్థం మన దగ్గర 7 పదులున్నాయి. అవును పింకీ. మరియు 7 పదులు అంటే 10, 20, 30, 40, 50, 60, 70 అవుతాయి. కాబట్టి మన దగ్గర 70 కర్రలున్నాయి. పద చోటూ, ఇప్పుడు ఇల్లు కట్టడం ప్రారంభిద్దాం. చోటూ మరియు పింకీ 70 కర్రలతో తమ ఇంటిని పూర్తి చేయలేకపోయారు. రండి, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. అరే, ఇదేంటి? ఇంటి తలుపు చేయడానికి కూడా కర్రలు మిగలలేదు. చోటూ, నేను ఆంటీ దగ్గర నుండి మరిన్ని కర్రలను తీసుకొస్తాను. పింకీ, మనకు మరో 10 కర్రలు కావాలి. పింకీ మరో 10 కర్రలను తీసుకొస్తుంది. చోటూ మరియు పింకీ తమ ఇంటిని పూర్తి చేస్తారు. మన ఇల్లు తయారైంది పింకీ. పద, ఇది సోను మరియు నేహాలకు చూపిద్దాం. పిల్లలు, చోటూ మరియు పింకీ ఇల్లు ఎంత అందంగా నిర్మించారో. వారు మొత్తం ఎన్ని కర్రలతో ఇల్లు తయారు చేశారో మీకు తెలుసా? రండి చూద్దాం. ముందుగా వారి దగ్గర 70 కర్రలుండేవి. మరియు తర్వాత పింకీ మరో 10 కర్రలు తీసుకొచ్చింది. మొత్తం 71, 72, 73, 74, 75, 76, 77, 79, 80, 90. మొత్తం అయ్యాయి 80 కర్రలు. కాబట్టి ఈ 10 కర్రలు మరో 10 సమూహాన్ని ఏర్పరుస్తాయి. అంటే మరో 10. పిల్లలు, 80లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులు ఉన్నాయో మీరు చెప్పగలరా? అవును పిల్లలు, 80లో 10 యొక్క 8 సమూహాలున్నాయి. మరియు విడికర్ర 1 కూడా మిగల్లేదు. అంటే 80 కర్రల్లో 8 పదులు మరియు 0 ఒకట్లు ఉన్నాయి. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మీరు 71 నుండి 80 వరకు గల సంఖ్యలను మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నారు. తర్వాతి వీడియోలో 81 నుండి 90 వరకు గల సంఖ్యల గురించి తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.